తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి తన దూకుడిని కొనసాగిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాక ముందు నుంచి దూకుడుగా ఉన్నప్పటికీ పదవి వచ్చాక మరిన్ని ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. తనదైన దూకుడుతో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీలోకి వెళ్ళినప్పుడు లీడర్స్ని తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్ మరియు యంగ్ లీడర్స్ని కలుపుకుని పోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం కాస్త ఫలించినట్టే కనిపిస్తోంది. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ కనిపించగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీలో ఉన్న లీడర్సే కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి పాత బాస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి ధోరణి అనుసరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి చాలా దారుణ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే 2 సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు రేవంత్ తరహా వ్యూహాలు మరి చేయడం లేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్లు, సోషల్ మీడియా వేదికగానే జగన్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేసినా అది కూడా ప్రజల మధ్య చేయడం లేదు. ఏదైనా తీవ్ర ఘటనలు జరిగితే తప్ప ప్రజలకు మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర సీనియర్ నాయకులు వెళ్లడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు మళ్లీ నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణలోనే ఉండడం తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని ఆసనగా చేసుకున్న వైసీపీ పార్టీ పదే పదే చంద్రబాబుపై విమర్శలు చేస్తోంది. ప్రజల మధ్య ఉండాల్సిన నాయకుడు జూమ్ మీటింగ్స్ పెడుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు వైసీపీ నాయకులు. ఇక టూ నారా లోకేష్ విషయానికి వస్తే, ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా తప్ప ప్రజల్లో పోరాటాలు చేసిన దాఖలా లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టీడీపీ ఆదరణ తగ్గిపోతూ వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే రేవంత్ రెడ్డి తరహాలోనే చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అయితే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.